జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సార్, పాకిస్తాన్కి సంబంధించిన వివరాల్లోకి వెళదాం. పాకిస్తాన్లో సూసైడ్ అటాక్ జరిగింది ఇస్లామాబాద్లో. ఇస్లామాబాద్ సరే, ఇక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ చనిపోయాడు, పోలీస్ చనిపోయాడు. టీటీపీ దీన్ని క్లెయిమ్ చేస్తోంది, తెహ్రికే తాలిబాన్ పాకిస్తాన్. అఫ్కోర్స్ టీటీపీ చాలా విధ్వంసం సృష్టించబోతోందన్న సంకేతాలు మీరు గత 2-3 గ్లోబల్ ఉండప్లో చాలా స్పష్టంగానే ఇస్తూ వస్తూ ఉన్నారు. అండ్ టెర్రరిస్ట్ సూసైడ్ అటాక్కి సంబంధించి ఒకవైపు ఈ వార్త ఇస్లామాబాద్లో జరిగిన ఈ టెర్రరిస్ట్ అటాక్ ఒకవైపు ఉంటే, క్రిస్మస్ అండ్ ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో పాల్గొనకుండా మీరు జాగ్రత్తలు వహించాలి అని చెప్పేసి యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేశాయి తమ పౌరులకి. ఇస్లామాబాద్లో జరుగుతున్న పరిణామాల గురించి ఒకసారి వివరిస్తారా? ఏంటి అసలు ఈ టెర్రరిస్ట్ అటాక్ల గురించి ఏంటి? ఆ ప్రభుత్వానికి మోరార్లెస్ ఆ దేశం మీద పట్టు పోయిందని మనం భావించాలి. అంతేనా? తప్పకుండా. ఆర్మీ కూడా నిజంగా పట్టుపోయినట్టే మనం భావించాలి. ఓకే, టీటీపీని ఏమి చేయలేకపోతున్నారు. ప్రతిరోజు బలూచిస్తాన్లో కావచ్చు లేదా ఖైబర్ పక్తూన్వాలో కావచ్చు ఏదో ఒక సైనికుడు చనిపోతున్నాడు. ఇన్ఫ్యాక్ట్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నిన్ననే ఒక వీడియో రిలీజ్ చేశారు. వాళ్ళ పాకిస్తాన్ ఆర్మీ వెళ్తున్నటువంటి జీప్ని వాళ్ళు ల్యాండ్ మైన్ బట్ డెటనేట్ చేసినటువంటి వీడియో ట్విట్టర్లో వచ్చేసింది అది. ఓకే, కాబట్టి వీళ్ళని చున్ చున్కే మారుతా హే మారుంగా అని చెప్తాను కదా, మన సినిమా డైలాగ్ ఉంది కదా, అలా వాళ్ళని పిక్ చేసి చూస్ చేసి చంపుతున్నారు వాళ్ళని. నిజంగా వాళ్ళు పాకిస్తాన్ సైనికులకి రక్షణ లేకుండా పోయింది. అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈరోజు పాకిస్తాన్ సైన్యం ఉంది. నిజంగా అక్కడ ఆ దేశంలో నినాదాలు అంటే ఇమ్రాన్ ఖాన్ చేసింది అది. కమర్ జావేద్ బాజ్వాకి వ్యతిరేకంగా తను చేసినటువంటి ఒక క్యాంపెయిన్ ఏదైతే ఉందో ప్రజల్లో చాలా డీప్గా వెళ్ళిపోయింది అది. సైన్యం పట్ల వ్యతిరేకత అనేది దేశంలో గణనీయంగా చూస్తున్నాం. ఏజో దహ్షత్ గర్దీ హే ఇస్కే పీచే వర్దీ హే అన్న నినాదం అక్కడ ఎక్కడ చూసినా వింటున్నాం మనం. ఏజో దహ్షత్ గర్దీ హే అంటే ఈ టెర్రరిజం ఏదైతే చూస్తున్నామో ఇస్కే పీచే వర్దీ హే, దీని వెనకాల యూనిఫామ్ ఉంది, యూనిఫామ్ అంటే ఆర్మీ. అటువంటి పరిస్థితి ఆ దేశంలో ఉంది. కాబట్టి గౌరవం పోయింది. 5,000 పైబడి వాళ్ళ ఆర్మీ ఆఫీసర్లు రిజైన్ చేశారు అని చెప్పి మనకు కథనం వింటున్నాం మనం. అమ్జద్ అయ్యూబ్ మిర్జా ఆయన వీడియోలో ఆయన దాన్ని చాలా డీటెయిల్స్ ఇచ్చారు ఆయన. కాబట్టి 5,000 మంది రిజైన్ చేశారంటే ఎవరు రిజైన్ చేశారు? బలూచిస్తాన్ ఖైబర్ పక్తూన్ఖ్వాకు సంబంధించినటువంటి వ్యక్తులు చాలామంది రిజైన్ చేశారు. అలాగే పంజాబ్ నుంచి కూడా చాలామంది రిజైన్ చేశారు. ఎందుకంటే వాళ్ళ ప్రాణ మాన ప్రాణాలకి ఎటువంటి భరోసా లేదు, ఎప్పుడు చనిపోతారో తెలియదు. ఆఫ్ఘాన్ తాలిబాన్ వాళ్ళ మీద దాడులు చేస్తోంది డ్యూరండ్ లైన్కి అటువైపు నుంచి. కరెక్ట్. ఇక్కడ టీటీపీ దాడులు చేస్తోంది, వాళ్ళు తప్పించుకునేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఇస్లామాబాద్కి వెళ్ళిపోయింది. ఇస్లామాబాదు, లాహోర్ అన్నది మొత్తం పాకిస్తాన్కి రెండు చాలా కీలకమైనవి. కరాచీలో చనిపోయిన వాళ్ళకి ఏం పెద్ద పట్టించుకోరు, కానీ ఈ రెండు ప్రాంతాల్లో మాత్రం వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉంటారు. ఇస్లామాబాద్లో దాడి జరిగి సూసైడ్ అటాక్ అయ్యి టీటీపీ క్లెయిమ్ చేసిన తర్వాత ఈ వెస్టర్న్ ఎంబసీస్ అన్నీ కూడాను, ఏదైతే మన ఆస్ట్రేలియా కావచ్చు, యూకే కావచ్చు, యుఎస్ఏ కావచ్చు, ఈ దేశాలన్నీ కూడాను అక్కడ మనకు రక్షణ లేదు అని వాళ్ళకి అర్థమైంది. అది ఇస్లామాబాద్లో ఉన్నాకని మనకు రక్షణ లేదు అని, కాబట్టి వాళ్ళ పౌరులకు వాళ్ళు వార్నింగ్ జారీ చేయడం అనేది చూసాం. అంటే మనకు క్రిస్మస్ కావచ్చు లేదా న్యూ ఇయర్ కావచ్చు దాడులు అయ్యేటువంటి ప్రమాదం వాళ్ళకు వాళ్ళ ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పేవి. సౌదీ అరేబియా కూడా చెప్పింది. కరెక్ట్. ఒక ఇస్లామిక్ దేశమైన సౌదీ అరేబియా కూడా చెప్పడం మనం చూసాం. మనం ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ సైనికాధ్యక్షుడు ఎవరైతే అసీం మునీర్ ఉన్నాడో అతనిచ్చిన స్టేట్మెంట్ చూస్తే కనుక అతను మాతృభూమిని కాపాడుకోవడం కోసం మేము ఏమైనా చేస్తామని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎక్కడిచ్చాడు? లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఇచ్చాడు. లైన్ ఆఫ్ కంట్రోల్ స్వాంజాన్ అని చెప్పేసి ఒక ప్రాంతం ఉన్నది, మన పూంచ్ ప్రాంతంలో ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నేను అక్కడికి వెళ్ళాను కూడా. బుడా అమర్నాథ్ అని చెప్పి ఒక మహాక్షేత్రం ఉంది అక్కడ. అలాగే మన పులస్య నది ఉన్నది అక్కడ. పులస్యుడు రావణాసుడికే తాత, ఆయన నది ఉన్నది అక్కడ, చాలా పవిత్రమైన ప్లేస్. దానికి దగ్గరలో ఉన్నటువంటి ఎల్ఓసి క్యాంప్కి వచ్చి ఆయన అక్కడ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అది. దీనన్నీ మనం ఇండివిజువల్గా చూడకూడదు, ఇవన్నీ కలిపి చూడాలి. బిలావల్ భుట్టో మోదీ గారికి వ్యతిరేకంగా మాట్లాడడం, బుచ్చర్ ఆఫ్ గుజరాత్ అనడము, అలాగే అసీం మునీర్ ఇచ్చిన స్టేట్మెంటు, అలాగే వాళ్ళ పాకిస్తాన్ పీపుల్ పార్టీకి చెందినటువంటి నేత ఒక ఆవిడ షాజియా మర్రి అన్న ఆవిడ ఇచ్చినటువంటి స్టేట్మెంటు, మా దగ్గర ఊరికే తమాషాగా పెట్టుకోలేదు మేము న్యూక్లియర్ బాంబులు, మా దేశానికి విపత్తు వస్తే కానీ మేము దాన్ని వాడి తీరుతాము, మేము మా దేశానికి వ్యతిరేకంగా ఏమైనా ఇటువంటి భావజాలం మా మీద పరుషంగా మాట్లాడితే మేము ఊరుకోము అని ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చింది. ఆవిడ చిన్న నేతే కావచ్చు, కానీ ఆవిడని వాడుకున్నారు. ఎందుకంటే డైరెక్ట్గా పెద్ద నేతలు మాట్లాడలేరు కాబట్టి, వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి సెకండ్ రంగ్ లీడర్షిప్తో వాళ్ళు మాట్లాడుకుంటారు.
ఇవన్నీ డాట్స్ మనం కనెక్ట్ చేసి చూడాలి. అసీం మునీర్ చేసింది కావచ్చు, బిలావల్ బుట్టో చేసింది కావచ్చు, అలాగే ఈవిడ మర్రి చెప్పింది కావచ్చు, ఇవన్నీ. అలాగే మనకు వెపన్స్ దొరికాయి బారాముల్లాలో, ఊడి దగ్గర, ఎల్ఓసి దగ్గర పెద్ద క్యాచ్ ఆఫ్ అమ్యునిషన్ దొరికింది మనకు. ఇవన్నీ మనకు కలిపి చూసామంటే తప్పకుండా మళ్ళీ కాశ్మీర్ని, పంజాబ్ని యాక్టివేట్ చేసే దిశగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకొక స్టాటిస్టిక్ మనకేముందంటే, గత సంవత్సరంలో అంటే ఇప్పుడు అయిపోయిన సంవత్సరం 2022 22 డ్రోన్స్ని మనం పేల్చగలిగాం మన వాళ్ళు, బీఎస్ఎఫ్ వాళ్ళు 22 డ్రోన్స్ని పేల్చాం మనం. ఈ సంవత్సరంలో 311 డ్రోన్ సైటింగ్స్ చూసాం మనం, మన ఎల్ఓసి కావచ్చు లేదా మనకు ఇంటర్నేషనల్ బార్డర్ కావచ్చు, పాకిస్తాన్ సైడ్ నుంచి వస్తున్నటువంటివి మనం సైటింగ్స్ చేయగలిగాం. వాటిల్లో 22 మనం పేల్చగలిగాం, మిగతా వెళ్ళిపోవడమో లేదా డ్రగ్స్ డంప్ చేసి వెళ్ళడం ఇటువంటివి జరిగాయి. ఇది కొత్త టైప్ ఆఫ్ వార్ఫేర్ని మనం ఎదుర్కొంటున్నాం. మీరు ఓకే, ఈ సంవత్సరం కంటే ముందర అంటే 2022 కంటే ముందర రెండే డ్రోన్స్ని మనం కూల్చగలిగాం ఒక్క సంవత్సరంలో 22 కూల్చగలిగాం. అంటే మనం క్షమత పెంచుకున్నాం మనం. ఓకే, అంతేకాదు బీఎస్ఎఫ్ ఎవరైతే దీన్ని కూల్చగలిగారో వాళ్ళకి 100,000 రూపాయలు బహుమానం ఇచ్చింది. అంటే 22 లక్షలు మనం ఇచ్చాం మనం, కాబట్టి ఒక ఇన్సెంటివైజేషన్ కూడా చేస్తున్నాం. నేను కూడా చదివాను సార్, అంటే బేసికల్లీ అంటే పంజాబ్లోనే ఇదంతా జరుగుతుందని కూడా తెలుస్తోంది. కరెక్ట్, పంజాబ్లోని 22 పంజాబ్లోనే జరిగాయి, కానీ గతంలో ఒకటి జమ్ములోను, ఒకటి పంజాబ్లోను, చాలా తక్కువ లెటర్వే లేదు. పంజాబ్లో ఉన్న ప్రభుత్వం ఏంటి, అది ఎవరి ఆధారంతో ఉంది, ఏ భావజాలం ఆధారంగా ఉంది, కరెక్ట్, వాళ్ళ పోలీసులు ఎంత కాంప్రమైజ్ అయి ఉన్నారు, ఇది మనం అర్థం చేసుకోవాలి. అక్కడికి అందుకే సెంట్రల్ గవర్నమెంట్ బీఎస్ఎఫ్ పరిధిని పెంచింది. కరెక్ట్, బీఎస్ఎఫ్ వాళ్ళ జ్యూరిస్డిక్షన్ పెంచుకున్నారు. అయినా కానీ కూడా ఇది జరుగుతోంది అంటే కనుక ఆ పంజాబ్ పోలీస్ ఎంత కాంప్రమైజ్ అయింది, వాళ్ళ ఓన్ వాళ్ళ ఇంటెలిజెన్స్ వింక్ కావచ్చు, వాళ్ళ మేజర్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ మీద గ్రెనేడ్ దాడులు ఏంటి, మిసైల్ దాడులు ఏంటి, అంటే ఆ రాష్ట్రం ఎక్కడికి వెళ్తోంది? ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం నిజంగా ఆ రాష్ట్రాన్ని, దేశాన్ని ఎక్కడ తీసుకెళ్తుందో అర్థం. మీరు చెప్తున్న లెక్క ప్రకారం 311 ఇట్లాంటి డ్రోన్ల ద్వారా పంపించేవి ఉంటే అందులో 22 మనం కూల్చగలిగాం. కొన్ని వెనక్కి వెళ్ళిపోయినవి ఉండొచ్చు, కొన్ని లోపలికి రావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, లెక్క వేసుకుంటే కనుక. అంటే మీరు ఇప్పుడు మాట్లాడుతున్న అన్ని పరిణామాలు చూస్తూ ఉంటే చాలా పెద్ద విపత్కరమైన పరిస్థితుల్ని మనం ఎదుర్కొంటూ దాదాపుగా బయటపడుతూ వస్తూ ఉన్నాం. ఎక్కడో ఒక చోట దురదృష్టం ఉంటేనో, ఇంకోటి ఏదన్నా ప్రాబ్లంగా అనిపించి ఎక్కడో ఒక చోట ఏమరపాటుగా ఉండి కొంచెం మిస్ చేసినా పెద్ద ప్రమాదం ఏదో జరగబోతుందనే అర్థమవుతోంది. తప్పకుండా తప్పకుండా, ఇన్ఫ్యాక్ట్ చాలా ప్రమాదాలు ఆపి ఉంటారు ఇప్పటికీ. ఎన్ని ఆపినా కానీ కూడా ఒకటి అడపదడప మిస్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఇన్ని డ్రగ్స్ పంపిస్తున్నారు, ఇన్ని వెపన్స్ పంపిస్తున్నారు, గ్రనేడ్స్ దానికి స్ట్రాప్ చేసి పంపిస్తున్నారు, ఇక్కడ ఇటు వస్తున్నాయి అవి. ఇన్ఫ్యాక్ట్ పావురాలను వాడుతున్నారు వాళ్ళు, పావురాలను వాడుతున్నారు, చాలా విధాలుగా పంపిస్తున్నారు వాళ్ళు. కాబట్టి దేశంలో విద్రోహము, విధ్వంసం అన్నది, ఈ దాడులు అన్నవి జరగబోతున్నాయి. బహుశా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ని వాడుకుంటారు అని నేను భావిస్తున్నాను. నేను డైరెక్ట్గా అక్కడి నుంచి వాళ్ళకి లింక్ లేకుండా ఈ డ్రోన్స్లో పంపించి ఇక్కడ వాళ్ళ స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు వాళ్ళు. అందుకనే నేను పదే పదే చెప్తున్నాను, వచ్చే 2 సంవత్సరాల్లో అంటే 2024 లోపు చాలా ఘటనలు చాలా తీవ్ర స్థాయిలో రాబోతున్నాయి. అండ్ ఎలక్షన్ కూడా, నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఉన్నాయి. కరెక్ట్, ఇప్పుడు 2023 చాలా కీలకం, 5-6 రాష్ట్రాల్లో 2023లో ఉంది, 2024లో ఎలాగో సాధారణ ఈసారి కనుక అనుకున్న ప్రభుత్వాలు రాకపోతే ఇంకా కష్టమే. కాబట్టి ఈ కాంప్రమైజ్ అనేటువంటి పోలీసులని వాళ్ళు వాడుకోబోతున్నారు. పర్ఫెక్ట్, ఏ స్టేట్ గవర్నమెంట్స్ అయితే వాళ్ళ పొలిటికల్ వ్యతిరేకతను వాళ్ళు దేశ వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తించడం మొదలు పెడతారో అప్పుడు మనకు ఈ దేశం చాలా కష్టాన్ని ఎదుర్కోబోతున్నది. కాబట్టి ప్రజలు గమనించాలి, ప్రజలు ఇటువంటి చర్యలను ముందు నుంచే అప్రమత్తంగా ఉండి ఆ ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళను పారదర్శకంగా ప్రవర్తించే దిశగా వీళ్ళు ఒత్తిడి తీసుకొస్తారని భావిస్తున్నాను. ఓకే సార్.